చాలా ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వం నిమగ్నీయతగా వ్యవహరిస్తా ఉంది మీ పట్ల సానుభూతిగా స్పందించట్లేదు కారణం సానుభూతి ఎందుకు స్పందించట్లేదంటే మేమందరం కాంగ్రెస్ వైపు నిలబడి ఓట్లేయించినాం కదా ఆ ఓట్లేయించినందుకు సానుభూతిగా స్పందించట్లేదు మేమందరం గెలుపించినాం కదా గెలుపించి వాళ్ళ గద్దెల మీద ఊకున్నారు మమ్మల్ని రోడ్ల మీద ఊకుపెట్టారు అందుకే స్పందించట్లేదు ప్రధానంగా మా డిమాండ్ ఏంటంటే జీవో 29 ని రద్దు చేయాలి జీవో 29 ద్వారా ఎస్సీ ఎస్సీ బీసీలకు తీవ్రాది తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఆ తర్వాత ఇంత ఇంటెన్సిటీ పెరగడానికి కారణం ప్రభుత్వమే భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ప్రిలిమ్స్ కు మెయిన్స్ కు వేరు వేరు హాల్ టికెట్ ఇచ్చిన చరిత్రలు లేవు ఒక టీజీపీఎస్సీ ని సంస్కరించడమని చెప్తూ ఇటువంటి సంస్కరణ కుచేసిండ్రా మీరు అంటే మీరందరూ కూడా పెద్ద స్కామ్ సార్ ఇది మీరు గమనించండి అభ్యర్థులు పెరుగుతున్నారు 31,500 మంది నుంచి 35,000 మందికి ఎందుకు పెరిగింది అభ్యర్థులు ఇది ప్రధానంగా ప్రజాస్వామ్యంలో ఇది ప్రధానంగా అభ్యర్థులు పెరిగి వీళ్ళందరూ కూడా మా రోడ్ల పని రావడానికి చేసిన అభ్యర్థులు వీళ్ళే ఈ ప్రభుత్వమే తప్పకుండా ఈ నిరుద్యోగుల ఉసురు తగిలి ఈ ప్రభుత్వం తప్పకుండా నాశనం అవుతుంది చాలా మంది ఇక్కడ అందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సో ఇక్కడ ఆల్రెడీ జనార్దన్ మీరు చెప్పండి నిజంగా చాలా దారుణమైనటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం కానీ ప్రభుత్వం దిగి వచ్చే పరిస్థితి కనపడలేదు బీవో నెంబర్ 29 రద్దు చేయమని మీరు చేస్తా ఉన్నారు పార్టీలు అన్ని కూడా మీకు సపోర్టివ్గా వచ్చాయి బట్ ఏంటి మీది ఫేక్ ఉద్యమా నిజమైన ఉద్యమా ఫేక్ ఉద్యమం అయితే ఇంతమంది రారుగానా ఇంతమందికి ఎంతమంది డబ్బులు ఇస్తారు ఇలా నిరుద్యోగులు ఎంతమందికి డబ్బులు ఇవ్వాలి ఎంతమంది కూలీలను వాళ్ళు ఇచ్చే కూలీలను తెచ్చుకొని పత్తి పత్తిశాలలో పోయి కూలీలను తీసుకొచ్చుకొని చేసేటటువంటి ఉద్యమం కాదు ఇది సారా ప్యాకెట్లో లేకుండా చీప్ లిక్కర్లో తెచ్చే ఉద్యమం కాదు నిరుద్యోగులు చదువుకున్న వాళ్ళు ఆఫీసర్లు కాబోయేటోళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాలను వేరేటోళ్ళు నాన్ లోకల్ రూపంలోనూ ఇంకొక అమ్ముకునే రూపంలోనూ వాళ్ళ ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి వాళ్ళ కడుపు మండి వచ్చినటువంటిది ఇది ఇది ఒక బంగ్లాదేశ్ ఉద్యమం కాబోతుంది ఖచ్చితంగా ఈ రోజు రిజర్వేషన్ తీసేస్తే రిజర్వేషన్ కాల రాస్తున్నారు నెంబర్ 29 తో రిజర్వేషన్ పోతానికి గ్యారెంటీ పోయినాయి ప్రిలిమ్స్ లోనే ఎత్తేసిర్రు నువ్వు కలెక్టర్ స్థాయిలో రేపు కన్ఫర్ట్ ఐఏఎస్ ఐపీఎస్ అయ్యే ఉద్యోగాలలో ఇవ్వాల్సిన రిజర్వేషన్లను నువ్వు అటెండర్లో ఫీల్డ్ అక్కడ ఇస్తే ఏం లాభం ఒకడు కలెక్టర్ అయితే ఒక కింది కులపోడు వానికి ఆ సాధక బాధకాలు తెలుసు కాబట్టి ఆ ప్రజలకు సేవ చేస్తాడు రేపు కొనుక్కొచ్చుకున్నంత తోటి పెడితే ఏం చేస్తాడు కాబట్టి ఇది ఏంటంటే ఖచ్చితంగా వీళ్ళు మాకందరికి ఏదో పెయింట్ వేసి ఇది బీఆర్ఎస్ ప్రభుత్వము బీఆర్ఎస్ అది మాట్లాడారు ఇప్పుడు వాళ్ళు కన్ను దర్చుకోమని వాళ్ళకి మూడు రంగుల జెండాలు ఉన్నాయి కదా కన్నుకు మూడు పొరలు వస్తే మూడు పొరలను తొలగించుకొని చూసుకోమనండి లేకుంటే తమ్ముంటే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వచ్చిండు కదా ఒక బండి సంజయ్ గారు వచ్చిర్రు మరి రేవంత్ రెడ్డి ఎందుకు రాలేదు మరి ఒక రియాజ్ ఎందుకు రాలేకపోతున్నాడు ఒక కనీసం వాళ్ళ దాంట్లో ఉన్నటువంటి విద్యార్థి నాయకులు ఎందుకు రాలేకపోతున్నారు ఇక్కడికి వాళ్ళు వస్తే వాళ్ళను ఉరికురికిచ్చి తందరు కాబట్టి వాళ్ళు రాకుండా ఎక్కడనన్నో దాక్కొని పిల్లల మీద చేసేటటువంటి వల్ల అబ్బాసు పాలు అవుతున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు నోరు జారేసుకుంటున్నారు నోరు జారితే మీ ఒళ్ళు పగులుతాయని కూడా చెరిక జారు చేస్తారు ఏముందని ఎగ్జామ్ అయిపోతే ఏముంది రెండేళ్ల తర్వాత కూడా ఏపీలో క్యాన్సిల్ అయింది 2011 లో ఇంటర్వ్యూలు అయిపోయినాక రద్దు అయింది అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేటప్పుడు ఇది కొత్త ఏం కాదు అందుకే విద్యార్థులకు అదే ఆక్రోషము నువ్వు ఉద్యోగాలు ఇచ్చే ఉద్యోగం పెట్టు నువ్వు మళ్ళీ ఇది మార్క్ టెస్ట్ లెక్క పెట్టకు అనే ఆక్రోషంతో వీళ్ళు బయటకు వచ్చారు అది వాసం మీరు అడిగిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది.